రాష్ట్రంలో ప్రభుత్వ అధికారులపై ఇంటెలిజెన్స్ నిఘా పెట్టిందా? ఎక్కడెళ్తున్నారు, ఎవరిని కలుస్తున్నారు, ఎవరితో మాట్లాడుతున్నారు అన్న సమాచారం సేకరిస్తుందా అన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అటు రేవంత్ సర్కార్ తీసుకునే నిర్ణయాలను గత ప్రభుత్వ పెద్దలకు చేరవేస్తున్నారా అన్న సందేహాలను వ్యక్తం చేస్తున్నాయి. సెక్రటేరియట్తో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అధికారులందరిపై సర్కార్ ఓ కన్నేసినట్లు తెలుస్తోంది. పదేళ్ల తర్వాత రాష్ట్రంలో అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్. పాలనలో తనదైన ప్రత్యేకతను చూపిస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి. గత ప్రభుత్వం చేసిన అక్రమాలు అవకతవకలపై ఫోకస్ పెట్టారు. అయితే ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు ముందుగానే ప్రతిపక్ష నాయకులకు చేరుతున్నాయనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఫస్ట్ కేబినెట్లో తీసుకున్న నిర్ణయాలు గత పాలకులకు అధికారులు చేరవేశారన్న అనుమానాలు వచ్చాయి. మొదటి కేబినెట్ భేటీ తర్వాత 2-3 రోజులకు మంత్రి శ్రీధర్ బాబు బహిరంగంగానే అధికారులను కోట్ చేస్తూ సమాచారాన్ని లీక్ చేస్తే సీరియస్ చర్యలుంటాయని వార్నింగ్ ఇచ్చారు. ఆ తర్వాత డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా అధికారులకు హెచ్చరికలు జారీ చేశారు. విద్యుత్ శాఖ రివ్యూ జరిగిన సందర్భంలో సీఎం రేవంత్ కొంతమంది అధికారుల పేర్లను కోట్ చేస్తూ హెచ్చరించినట్లు తెలుస్తోంది. సమాచారాన్ని లీక్ చేస్తే సీరియస్ చర్యలుంటాయని హెచ్చరించిన టాక్. సెక్రటేరియట్లో మహిళా అధికారులను కొంతమంది ఉన్నతాధికారులు వేధించినట్లు సీఎం దృష్టికి గతంలో వెళ్లింది. వేధింపులకు గురైన మహిళా అధికారులు తమ ఇబ్బందులన్నింటినీ సీఎం దృష్టికి తీసుకెళ్లడంతో వీటన్నింటినీ ఆపే విధంగా సీఎస్ ను ఆదేశించినట్లు సమాచారం. సెక్రటేరియట్ అధికారులు రాష్ట్ర వ్యాప్తంగా కీలకమైన డిపార్ట్మెంట్ ఉన్నతాధికారుల దగ్గర ఎప్పటికప్పుడు ఇంటెలిజెన్స్ నుంచి సమాచారాన్ని తెలుసుకుని సీఎంఓకు పంపాలని, ఇబ్బందులు ఏర్పడితే వెంటనే చర్యలు తీసుకోవాలని సీఎస్ శాంతికుమారికి సీఎం ఆదేశించినట్లు తెలుస్తోంది. దీంతో గత 10 ఏళ్లలో చాలా ఇబ్బందులు పడ్డామని మహిళా అధికారులు ప్రభుత్వ పెద్దల దృష్టికి తీసుకెళ్తున్నారు. ఇలా అన్నింటిపై ఆరా తీసేందుకు ప్రభుత్వ ఉద్యోగులపై ఇంటెలిజెన్స్ అధికారులతో నిఘా పెట్టినట్లు సమాచారం. కొంతమంది అధికారులు ప్రతిపక్షాలకు కోవర్టులుగా ఉన్నారన్న సమాచారంతో వారిపై ప్రభుత్వం ఇంటెలిజెన్స్ నిఘా పెట్టినట్లు తెలుస్తోంది.